నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నా శాయశక్తుల ఎంత చేయగలితే అంత చేస్తానని నేను ఇవాళ మీకు ప్రమాణం చేస్తున్నాను. పదండి, మనందరం కలిసి పనిచేద్దాం, మన జీవితాల్ని బాగు చేసుకుందాం, కష్టపడదాం, ఇంకా కష్టపడదాం, మన కన్న కలను నిజం చేసుకుందాం. చేయి చేయి కలపండి, కులం మతం భేద గొప్ప అసూయ ద్వేషాలకు అతీతంగా ఐకమత్యంగా ఉందాం. కానీ మనందరి ఆశయం ఒకటే ఉండాలి, అది మనందరికీ మంచి జీవితం. ఈ క్షణం నా మనసు ఒకరిని గుర్తు చేస్తుంది. ఆ ఒక్కరే నా ఈ స్థాయికి ఏకైక కారణం. నాకు నమ్మకాన్ని ఇచ్చి, చదివించి, నాలో ధైర్యాన్ని పెంచి నన్ను డిగ్రీ పాస్ అయ్యేలా చేసింది తనే. మూడు సార్లు ఫెయిల్ అయిన ఆటో అక్బర్ ఇవాళ పాస్ అయిపోయాడు. అక్బర్, ప్రెసిడెంట్ అవుతే రాత్రి రాత్రి కూర్చొని పనిచేయాల్సిన అవసరం లేదురా. గవర్నమెంట్ ఓటీ చేస్తే డబ్బు లేదు, నడు ఆకలి దంచేస్తుంది. అవునరా, ఇంక పనాపు, ఆకలి అవుతుంది. రే లేదురా, నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి రా. రే తాడిచెట్టు పదరా. సరే వాడంతేరా, మన అల్లం కదా. రే 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 కొంచెం గేట్ వేసి వెళ్ళండి రా, కుక్కలు వస్తున్నాయి రోజు రాత్రి. ఓకే, ఓకే. మన ఊరు అవకాయ్ ఎలా ఉంది? ఫైనల్గా సాధించాను. నీ సంగతులు చాలా వింటున్నాను అక్బర్. మండల్ ప్రెసిడెంట్ అయిపోయావు, బాగా పనిచేస్తున్నావు, ఊరంతా చెప్పుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా ఆ పదవికి అక్బర్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు, నాకు తెలుసు కదా. ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు నా ఆవకాయ బిజినెస్ చాలా ఫేమస్ అయింది. సిటీలో అన్ని సూపర్ మార్కెట్స్లోనూ అవే. ఇంకా ఎలా ఉన్నావు? బుజ్జిగాడైతే ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు. మొన్నొకసారి కల్లో కూడా కనిపించావట. నా సంగతి ఏం చెప్పను, అసలు మనం కలిసిందే ఒక కల్లాగా అనిపిస్తుంది. అక్బర్, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఉత్తరం మొదలుపెట్టాను, కానీ కలిసి కూడా చెప్పచ్చు కదా అని ఆపిస్తున్నా. ఒక్కసారి కలుస్తావా? గట్టు దగ్గర, అదే మన హైవే గట్టు, రేపు మార్నింగ్ 7కి వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే.
అవకాయ్ అక్బర్ ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? బానే. ఇంట్లో వాళ్ళందరూ? సడన్గా ఇంటిలా అంటే నాకు పెళ్లి ఫిక్స్ అయింది అక్బర్. ఓ మంచిదే. వెడ్డింగ్ కార్డ్ మా ప్రథమ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీ దంధ్యాలను దేవరకొండ వాస్తవ్యులైన కీర్తిశేషులు మహమ్మద్ గౌసు గారి ఏకైక కుమారుడు చిరంజీవి మహమ్మద్ అక్బర్ కలాంకు ఇచ్చి వివాహం జరిపించుటకు పెద్దలందరూ కలిసి సుముహూర్తము నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మేమందించు తాంబూలాది సత్కారములను స్వీకరించే ప్రార్థన. పాపలింకా కలిసి రాదా నేరైనా ఇకపైనా మీ పాదాలవే.